అందరికీ నమస్కారం. ఈరోజు మా జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాట పాడడానికి అవకాశం ఇచ్చినటువంటి నవ్యాంధ్ర సృష్టికర్త అమరావతి నిర్మాణ శిల్పి పట్టిసీమ పోలవరం ప్రాజెక్టుల రూపశిల్పి తన మన ఆంధ్రప్రదేశ్ కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తన కుటుంబాన్ని పక్కన పెట్టి మన ఆంధ్రప్రదేశ్ కోసం మన ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు మన ఆత్మబంధువు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు తల్లిదండ్రులు లేకపోయినా నేనున్నానంటూ నన్ను ప్రోత్సహిస్తూ నాకు భరోసానిచ్చినటువంటి మా డైనమిక్ ఎమ్మెల్యే గారైన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంత్రివర్యులైన జవహర్ గారికి, పితాని సత్యనారాయణ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారైన కాటంనేని భాస్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కండవల్లి శ్రీవల్లి. నేను పోడూరు మండలంలోని జున్నూరుపాలెం ఎంపీయూపీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను జిల్లా గురించి పాట పాడబోతున్నాను. గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, పచ్చని మన్యం మగని మాన్యం కొల్లేరు కొలువైన కోవెలమన జిల్లా, కోవెలమన జిల్లా. గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, పచ్చని మన్యం మగని మాన్యం కొల్లేరు కొలువైన కోవెలమన జిల్లా, కోవెలమన జిల్లా. కొండవాగుల కొట్టెతనంతో పచ్చని అడవుల పందిలలా, రేల పాటల పర్వతాలతో పొడున గొట్టే అడవి బిడ్డలు, జానపదుల జావల్లీలతో రేగడి దున్నే రైతు బిడ్డలు, కొల్లెడి పక్షుల కిలకిల సరిగమలు, జాలరి దోణల తమ్మడి పట్టెసలు, ఎక్కడ చూసిన శ్రమైక జీవన సౌందర్యం, ఎక్కడ చూసిన శ్రమైక జీవన సౌందర్యం. కొండల విందును కలిగించేది గోదావరి తీరం, పశ్చిమ గోదావరి తీరం. కొండల విందును కలిగించేది గోదావరి తీరం, పశ్చిమ గోదావరి తీరం. గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, పచ్చని మాన్యం మగని మాన్యం కొల్లే కొలువైన కోవెలమన జిల్లా, కోవెలమన జిల్లా. చుట్టూ గంగా చుట్టూ కనంగా పట్టిసీమ క్షేత్రం, రెడ్డి రాజుల వైభవానికి తిరుగులేని సాక్ష్యం, సాతవానుల ప్రభావానికి బౌద్ధశిల రూపం, గుంటుపల్లి గుహల కళలంతో అపురూపం, సోమేశ్వరుని సోయగాలతో క్షీరారామపు వైభవాలతో, సోమేశ్వరుని సోయగాలతో క్షీరారామపు వైభవాలతో. ఘనమైన చరిత్రను కలిగి ఉన్నది గోదావరి తీరం, పశ్చిమ గోదావరి తీరం. ఘనమైన చరిత్రను కలిగి ఉన్నది గోదావరి తీరం, పశ్చిమ గోదావరి తీరం. గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, పచ్చని మాన్యం మగని మాన్యం కొల్లేరు కొలువైన కోవెలమన జిల్లా, కోవెలమన జిల్లా. ఆంధ్ర వీరుడు అల్లూరిని కన్న తల్లిదిరా, అక్షరస్యతో నాగ్రస్థానం ఆక్రమించే గదరా, దేశం కోసమే బిడ్డలు గన్నది మెటరి మాధవరం, రాకెట్ ఇంధన వనరులు అందించగొచ్చని తీరం, ప్లేగు రక్కసి కోరలు తీసిన మన ఎల్లా ప్రగాఢ, సాంకేతికంగా సత్తా చాటిన సత్యం కంప్యూటర్, ఆసియా ఖండపు ఎల్లలు దాటి అంతర్జాతీయ వేదిక పైన, ఆసియా ఖండపు ఎల్లలు దాటి అంతర్జాతీయ వేదిక పైన కీర్తి పతాకం ఎగరేస్తాంది గోదావరి తీరం, పశ్చిమ గోదావరి తీరం, గోదావరి తీరం, పశ్చిమ గోదావరి తీరం. ధన్యవాదాలు. అద్భుతంగా పాడింది చిన్నారి. నిన్న ఎవరు చూస్తున్నారమ్మా? మా తాతయ్య గారు. మా అమ్మమ్మ గారు చూస్తున్నారు.
మీ తాతయ్య గారు? మా అమ్మమ్మ గారు చూస్తున్నారు. అమ్మమ్మ గారు చూస్తున్నారు. మీరు ఎంతమంది మా పిల్లలు? ఇద్దరం సార్, మా తమ్ముడు నేను సార్. మీ తమ్ముడు ఏం చేస్తాడు? చదువుకుంటున్నాడు సార్. ఏం చదువుకుంటున్నాడు? సిక్స్త్ క్లాస్ సార్. సిక్స్త్ క్లాస్. మీ నా మీ తాతయ్యకు భూములు ఉన్నాయా బానే? ఏం లేవా? ఏం చేస్తాడు ఆయన? మామూలుగా ఇంటికాడే ఉంటాడు సార్. ఇంటికాడ ఉంటాడు. మీ అమ్మమ్మ? మా అమ్మమ్మ గారు కూడా ఇంటికాడే ఉంటారు. మిమ్మల్ని ఎట్లా తాకుతున్నారు? మిమ్మల్ని తాకాలి కదా, చదువు పంపించాలి కదా, ఎట్లా చేస్తున్నారు? డబ్బులు లేవు కదా, పెన్షన్ ఇస్తున్నారు కదా సార్, వాటితోనే గడుపుతున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు నువ్వు ఏం చదువుకోవాలనుకుంటున్నావు? టీచర్ చదవాలనుకుంటున్నాను. టీచర్ చదవాలనుకుంటున్నా. ఓకే, ఒక పని చేస్తాను, నీకు ఒక 50,000, మీ తమ్ముడికి 50,000, ఇద్దరికి బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. ఆ డబ్బులు పెట్టుకొని బాగా చదువుకోండి, ఎప్పుడైనా అవసరాన్ని ఉపయోగించుకోండి. అదే మరి సోషల్ వెల్ఫేర్లో కూడా నీకు ఎన్నో క్లాస్ అమ్మా? ఇప్పుడు సెవెంత్ క్లాస్. రెసిడెన్షియల్ స్కూల్లో ఇస్తారు సీటు, నువ్వు అక్కడికి చేరిపో, అక్కడ చదువుకో, 50,000 ఉంటుంది, నీకు అవసరాన్ని ఇప్పుడు ఉపయోగించుకో. ఈ అమ్మాయిని చూశారు, మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు. సరైన అవకాశాలు ఇస్తే ఏమైనా చేయగలుగుతారు. తండ్రి తల్లి లేకపోయినా వాళ్ళ తాత నాన్న అమ్మమ్మ వాళ్ళతో ఉండి చదువుకుంటా ఉంది, కానీ విశ్వాసం తగ్గలేదు. మనం ఇచ్చే పెన్షన్తోనే వాళ్ళు చదువుకుంటున్నారంటే చాలా సంతోషం. నేను ఆ రోజు కూడా ఆలోచించింది, ఇలాంటి కష్టాల్లో ఉండే వరకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఆ పెన్షన్లు ఇచ్చాం. ఈ సంవత్సరం ఇంకా 4-5 లక్షలు పెన్షన్లు పెంచి ఈ పేదవాళ్ళకు అండగా అవ్వడానికి అన్ని విధాలు నేను ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ అమ్మాయిని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ నా దృష్టికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అందుకే ఈ అమ్మాయి పేరుతో 50,000, వీళ్ళ తమ్ముడు పేరుతో 50,000 వేసి వీళ్ళ భవిష్యత్తు కోసం కొంతవరకైనా ఉపయోగపడుతున్నా ఆశిస్తున్నాను. ఈ అమ్మాయిని రెసిడెన్షియల్ స్కూల్లో కూడా చేరుస్తాం. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ అమ్మాయిని అభినందించాలి, ఆశీర్వదించాలి. ఈ చిన్నారికి చక్కటి స్నేహహస్తాన్ని అందించిన